ఉంటూ మహానews ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సక్కటి ప్రమాణాలతో ఇండ్లు కట్టి అక్కడ ప్రైవేట్ బిల్డర్లు అమ్ముతారో ఆ స్థాయిలో ఈరోజు ప్రభుత్వమే సర్వము ఖర్చు పెట్టి మీ దగ్గర నుండి ఒక్క పైసా ఆశించకుండా ఒక పైసా కూడా మీరు కట్టవలసిన అవసరం లేకుండా గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ ఆలోచన చేసినా భారతదేశానికే అది దిక్సూచిగా. సంక్షేమ పథకాల విషయంలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే విధంగా వారు కార్యక్రమాలు తీసుకుంటారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చినా రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చినా ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తెచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది ఒక కేసీఆర్కే చెల్లింది, ఆయనకు మాత్రమే ఈరోజు ఆ కల్పన ఆ విజన్ ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చిన్న విషయం కాదు, మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయలతో మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకుంటా ఉన్నాం. మొన్న నేను మహబూబ్ నగర్ జిల్లాకు పోయినా, అక్కడ కోడుగుల అనుకుంటా ఊరి పేరు, ఆ ఊళ్ళో మొన్న అక్కడ కూడా ఇట్లా ఇదే పద్ధతిలో ఒక చిన్న ఊరు 2,000 జనాభా, అక్కడ కూడా ఒకటే ఊళ్ళో 65 ఇండ్లు అక్కడ స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు నేను కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు, పల్లె పట్టణం అనే తేడా లేదు. పేదలు ఎక్కడున్నారో అక్కడే ఇట్లాంటి ఇండ్ల నిర్మాణానికి 280,000 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఈరోజు పెద్ద మొత్తంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఇండ్ల నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అయితే కొంతమంది ఇంకా కూడా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడతా ఉన్నారు మాకెప్పుడు వస్తాయని చెప్పి. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి మీ బాధ కూడా తెలుసు, అతి తొందరలోనే తప్పకుండా మీకు కూడా న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఎవరు అనుమానపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే 155 మంది, ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్తున్నారు అన్న, 155 మందికి వచ్చినాయి, ఇంకో 60-70 మంది మిగిలినరు అన్నారు, వాళ్ళకు కూడా తప్పకుండా అందజేసే బాధ్యత మాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే, అందులో ముఖ్యంగా పేదవారికి మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా మాట తప్పే ప్రభుత్వం కాదు. ఈ ఇండ్ల నిర్మాణంలో ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉండే, కడతారా ఇస్తారా అవుతుందా ఇది అని రకరకాల అనుమానాలు ఉండే, ఇంత పెద్ద ప్రోగ్రాం భారతదేశం లెవెల్ చేయలేదు రకరకాల అనుమానాలు. ఎందుకుండే అనుమానాలంటే గత అనుభవాలు అట్లుండే. గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ అందరికెరికే ఎన్ని ముప్పు తిప్పలు పెట్టేదో ఒక ఇంటి కోసం మీకు తెలుసు. పేదవాడి ఇల్లు అంటే అది ఇల్లు లేకుండేది, ఒక అర్ర మాత్రమే తయారు చేసి దానికి 3 రంగులు పూసి 3 చెర్ల నీళ్లు దాయిపించి ఆగమాగం చేసి కొంత నువ్వు కట్టుకో కొంత లోన్ తీసుకో కొంత నేనిస్తా అని చెప్పి మొత్తం బ్యాంకుల చుట్టూ తిరిగి లంచాలొచ్చి ఆఖరికి దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చేది. ఆ వచ్చినాక వచ్చిన ఇల్లు కూడా ఏమైనా చక్కదనం ఉంటుందా అంటే ఏం లేదు, ఒకటే ఒక అర్ర. ఆ అర్రల్నే అవ్వ అయ్యా కొడుకు కోడలు మొత్తం అందరు ఉండాలన్నట్టు మరి ఆనాటి ఇండ్లు ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదవాడి ఇల్లు అంటే అది కేవలం ఏదో కట్టినమాంటి కట్టినట్టు తూతూ మంత్రం ఇయ్యొద్దు, 2 బెడ్రూమ్లు 2 బాత్రూమ్లు 1 హాలు 1 కిచెను మంచి బ్రహ్మాండంగా నీళ్లు నాణ్యమైన ఇల్లు కట్టియాలే, ఒక్క పైస పేదవాడికి పడద్దని చెప్పి ఇవాళ ఇల్లు మీరు చూస్తే ఇదే ఇల్లు కింద ప్రైవేటోళ్ళు కడితే, ఇదే ఇల్లు కింద ముస్తాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డర్ కడితే 20-25 లక్షల రూపాయలకు తక్కువగాని ఇల్లును ఒక్క పైస తీసుకోకుండా మీ చేతిలో పెడుతున్నది కేసీఆర్ అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాని వాళ్ళు ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఈ